సువార్త మొదటి అధ్యాయంలో 13వ వచనాన్ని మీరు చూసినట్లయితే ఆయన వ్రాయించిన మాట మీ పుట్టుక వెనుక ఎవరున్నారు ఎవరి వలన పుట్టారు అనే పదప్రయోగం అక్కడ జరిగింది చూడండి మనము దేవుని వలన పుట్టిన వాళ్ళమే కానీ మనుషులు రక్తము వలన కానీ శరీరేచ్ఛల వలనైనను వాళ్ళ శరీర కోరికలను తీర్చుకొనుటలో కడుపులో పడ్డామని కానీ మనుషేచ్ఛల వలనైనను వాళ్ళకు పుడుతున్న కోరికలు ఇచ్ఛలు దేహ ఇచ్ఛలు వాటి వలన క్రమంగా వచ్చు అక్రమంగా వచ్చు క్రమమైన సంబంధంగా వచ్చు అక్రమమైన సంబంధం లీగల్ కావచ్చు ఇల్లీగల్ కావచ్చు అలా మనం పుట్టలేదట అలా మనం పుట్టిన వాళ్ళం కాదట దేవుని వలన పుట్టిన వాళ్ళం దేవుని వలన పుట్టిన వాళ్ళం అదండి మన బ్రతుకు పరమార్థం ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి దేవుని వలన పుట్టాడు దేవుని వలన పుట్టిన వాళ్ళు దేవుని కొరకు పని చేయాలి తండ్రి వలన పుట్టిన వారు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాలి దేవుని వలన పుట్టామంటున్నాడు మనం మనల్ని ఎంత కాలం అనుకున్నాడు మనం కావాలని ఎప్పటి మాట మనం కావాలనుకున్నాడు అప్పటికి సృష్టి కలగలేదు అదే మరలా మాటను మళ్ళా చూద్దాం ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 ఇట్లనగా ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 ఇట్లనగా తన ప్రియుని యందు యేసుక్రీస్తునందు మనము మనకు ఉచితముగా అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమే దేశంగలు చెప్పు తండ్రి తన ఇష్ట ప్రకారమైన ఆలోచన ప్రకారం యేసుక్రీస్తు ద్వారా ఈ మహనీయుడైన యేసుక్రీస్తు ద్వారా మనను పిల్లలుగా కొడుకులుగా కుమార్తెలుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని దేవుని వలన పుట్టిన వారే అన్నాడు మనలను ముందుగా నిర్ణయించుకొని ఎవండి ఇద్దరు పెళ్లి చేసుకున్నంత వరకు పిల్లల గురించి ఆలోచించరు కదండి పిల్లలు కావాలని పెళ్లి చేసుకోరు వయసు వచ్చింది కనుక పెళ్లి చేస్తారు పిల్లల కోసం వాళ్ళిద్దరూ ప్రేమించుకోలేదు ఒకరినొకరు ఆకర్షించుకున్నారు ఒకరినొకరు ప్రేమించుకున్నారు అప్పుడు వాళ్ళిద్దరూ దాంపత్యం ప్రారంభించారు పిల్లలు పుడుతున్నారు కానీ దేవుని మాట ఎంత బాగుందో చూడండి మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడట ఎంత ముందుగా అంటే కింద మాటలోకి వెళ్ళేసరికి జగత్తు పునాది వేయబడక మునుపే అన్నాడు చూడండి సృష్టి పుట్టక ముందు మీరు కావాలి మిమ్మల్ని కనాలి అని దేవుడు అనుకున్నాడట ఎంత గొప్ప మాట అండి ముఖ్యమంత్రి కొడుకువా ప్రధానమంత్రి కొడుకువా ప్రెసిడెంట్ కొడుకువా కాదు సాక్షాత్తు సర్వేశ్వరుని కొడుకు నువ్వు వాళ్ళంతా మనుషులండి వాళ్ళు ఎందుకు కన్నారో వాళ్ళకి అర్థం కాలేదండి కానీ దేవుడు ఎందుకు కన్నాడో మీకు అర్థం కావాలని ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాడండి ఆయన నువ్వు ఎందుకు పుట్టావో తెలుసా బిడ్డ నా కోసం అన్నాడు చూడండి ముందుగా తన కోసం అనే పదం ప్రయోగించబడింది ఎంత ముందుగా జగత్తు పునాది వేయబడక మునుపే లోకాలు పుట్టక మునుపే ఎంత ప్రేమ మన మీద అవునండి అందుకే మీరు పుట్టారు నేను పుట్టాను లేకపోతే మనం ఎందుకు పుడతాం మనం ఎందుకు పుడతామండి ఆయన అనుకున్నాడు కనుక మనం పుట్టామండి జగత్ ఎప్పుడు పుట్టింది సైన్స్ అంటుందండి 1500 కోట్ల సంవత్సరాలు అయిందంటుంది జగత్తు పుట్టి ఆయన ఎప్పుడు నిన్ను కావాలనుకున్నాడండి జగత్తు పుట్టక మునుపే అంటే నిన్ను కోరుకున్న కాలం ఎప్పటిది 1500 కోట్ల సంవత్సరాలు నువ్వు భూమి మీద బ్రతికే కాలం ఎంత 60-70 సంవత్సరాలు అంటే 1500 కోట్ల సంవత్సరాల క్రితం నిన్ను కావాలని కోరుకున్న దేవుడు
భూమి మీద పుట్టిన నీవు ఏం చేయాలనుకున్నాడు? ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. మీరు ఎందుకు పుట్టారో చెప్తున్నాడు అక్కడ. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం వాటి యందు ఆయన ఏర్పరచిన పనులు 66 పుస్తకాలలో వ్రాయబడి ఉన్నవి. వాటి యందు మనము నడుచుకున్నవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు, దేవుని వాక్య సంబంధమైన పనులు, సత్యము క్రియలు. సత్ అంటే సత్యము, సత్క్రియలు అంటే సత్యమును సంబంధమైన క్రియలు. సత్యము అంటే వాక్యము, నీ వాక్యమే సత్యము. యోహాను 17:17 ఏమండి? వాక్య సంబంధమైన క్రియలు నువ్వు చేయాలని, వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము. చూసారా మీ చరిత్ర ఎంత మంచి చరిత్ర అండి. ఈరోజు మన పాఠశాలల్లో, మన విశ్వవిద్యాలయాల్లో, ప్రాథమిక పాఠశాలల నుండి విశ్వవిద్యాలయాల వరకు మన ఆ పాఠాలు చూస్తుంటే ఆ పాఠాల్లో ఎవరి గురించి ఉంటుందండి? జంతు శాస్త్రంలో జంతువుల గురించి, వృక్ష శాస్త్రాలలో వృక్షాల గురించి, పక్షి శాస్త్రంలో పక్షుల గురించి, అంతరిక్ష శాస్త్రం గురించి, ఆకాశంలో ఉన్న వాటిని గురించి, ఒక ఈగ, ఒక దోమ, ఒక కప్ప, ఇవన్నీ మనకు అవసరమా అండి? తెలుసుకోవటంలో తప్పు లేదండి, కానీ అది అవసరమా అండి? అవి మీరు చేయటానికి కాదు. దేవుడు ఒక శాస్త్రాన్ని రాశాడు, 66 పుస్తకాలలో ఒక శాస్త్రం ఉంది. అది ప్రకృతిలో మనిషి మెదడు నుండి రాని శాస్త్రం, మహాజ్ఞాన శాస్త్రం, మన బ్రతుకు శాస్త్రం, మన జన్మ పరమార్థ శాస్త్రం, మన భవిష్యత్తు శాస్త్రం. అదండి మన శాస్త్రం. అందుకే మన గురించి ఆయన రాసుకున్నాడట. ఏమండి మీరు పుట్టిన తర్వాత పంచాయతీలోనో మున్సిపాలిటీలోనో ఏమండి మన పేర్లు నమోదు చేస్తారు? కానీ మీరు పుట్టక ముందే దేవుడు తన గ్రంథములో మన పేర్లు నమోదు చేశాడట. ఎంత ఆశ్చర్యమండి! ఆసుపత్రిలో పుట్టినా, నీ ఉన్న గ్రామంలో పుట్టినా, పట్టణంలో నీ ఇంట పుట్టినా, నువ్వు పుట్టిన వెంటనే నీ డేట్ ఆఫ్ బర్త్ని, కాలాన్ని పంచాయతీ వారికి కానీ మున్సిపాలిటీ వారికి కానీ మీరు అందచేయాలి. లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎవరు? పుట్టిన తరువాత మీ బ్రతుకు ప్రారంభం నుంచి నీవంటూ ఒక వ్యక్తి భూమి మీద ఉన్నావని పుట్టుకను తెలియజేస్తూ ఒక ధృవపత్రాన్ని, ఒక సర్టిఫికేట్ని నీకు ఇస్తారు పుట్టిన తరువాత. కానీ నీవు పుట్టక ముందే దేవుడు తన శాస్త్రంలో నీ గురించి రాసుకున్నాడన్న సంగతి నీకు తెలుసా? అయితే ఈ రాత్రి నువ్వు తెలుసుకోవాలి. 139 కీర్తన 16 వచనం, నేను పిండముగా ఉండగానే నీ కన్నులు నన్ను చూచాయి, నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినాలన్నీ నీ గ్రంథములో రాయబడి ఉన్నవి. మన దినాలన్నీ, మన ఆయుష్కాలం, మన బ్రతుకు దినాలన్నీ కూడా ఆయన గ్రంథంలో రాసుకున్నాడట. ఎప్పుడు? ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునిపే నువ్వు కావాలని కోరుకున్న నాడే నీ పేరు రాసి నీ బ్రతుకు దినాలు రాశాడు. అది పంచాయతీ వాళ్ళకంటే ముందటి లెక్కలు, అవి మున్సిపాలిటీ వారి కంటే ముందటి లెక్క. అన్ని 100 కోట్ల సంవత్సరాలకు ముందే నీవు, నీ బ్రతుకు కాలము, నీవు చేయవలసిన పనులు దేవుడు వ్రాయించాడన్న నిజం ఏమండి ఈ సమాజానికి ఎవరికైనా తెలుసా? కప్ప అవసరమా? దోమ గురించి అవసరమా? పక్షుల గురించి అవసరమా? ఏది నీ గురించి అవసరమో, ఏది నీకు అవసరమో అది నీకు తెలియకుండా చేసిందండి. నీ చరిత్ర ఎంత గొప్పది!
అలెగ్జాండర్కి చరిత్ర ఉందని అతని చరిత్ర చదువుకుంటున్నాను. ఖగోళ శాస్త్రవేత్త ప్లేటోకు చరిత్ర ఉందని అతని చరిత్ర చదువుకుంటున్నావు. మన దేశాన్ని పరిపాలించిన అశోక చక్రవర్తి చరిత్ర చదువుకుంటున్నావు. మన దేశాన్ని పరిపాలించిన మొఘలుల చరిత్ర చదువుతున్నావు. ప్రపంచాన్ని పరిపాలించిన అలెగ్జాండర్ చక్రవర్తి చరిత్ర చదువుతున్నావు. వాళ్లే చరిత్ర పురుషులు అంటున్నావు, వాళ్ళకే చరిత్ర ఉంది అంటున్నావు. కానీ నీకు కూడా చరిత్ర ఉందని మానవలోకం చెప్పలేదు, దేవుడే చెప్తున్నాడు నీకు చరిత్ర ఉందని. వాళ్ళే చరిత్ర పురుషులని నువ్వు అనుకుంటే పొరపాటు, వాళ్ళకు మాత్రమే చరిత్ర ఉందని నీవు అనుకుంటే పొరపాటు. వాళ్ళకుందనుకున్న నీవు నీకు చరిత్ర లేదనుకొని ప్రాణం తీసుకుంటున్నావు. వాళ్ళకే చరిత్ర ఉందనుకున్న నీవు నాకేం చరిత్ర అని నిన్ను నీవే దిగజార్చుకుంటున్నావు సమాజంలో. నాకే చరిత్ర ఉందని ఒక త్రాగుబోతుగా, ఒక తిరుగుబోతుగా, ఒక వ్యభిచారిగా, ఒక గోండాగా నువ్వు మారిపోతున్నావు. నీ చరిత్ర గురించి నీ కన్న తండ్రి రాశాడు నాయన. అమ్మా, నీ చరిత్ర నీ తండ్రి రాసుకున్నాడు. నేను పుట్టగానే నా తండ్రి బైబిల్ తెరిచి నవంబర్ 20, 1949 నా కుమారుని పుట్టినరోజు అని రాసుకున్నాడు ఆయన. నేను పెరిగి పెద్దవాడనైన తర్వాత ఆ బైబిల్లో నా డేట్ ఆఫ్ బర్త్ను చూపించాడు. ఇదిగో నాయన, ఇది నీ పుట్టినరోజు అని. ఆహా, భూమి మీద మానవ తల్లిదండ్రులకే ఇంత ఆలోచన, ఇంత రాతపూర్వకమైనది ఉంటే పరలోకమందున్న నీ తండ్రి నీ చరిత్ర అతని చరిత్ర పుటలలో రాసుకున్నాడు, పరలోకపు గ్రంథములో రాసుకున్నాడు ఈ లోకాలు పుట్టకముందు. పౌలు మాట్లాడుతూ ఫిలిప్పి సంఘానికి ఒక ఉత్తరాన్ని రాశాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, అందులో 3వ వచనాన్ని చూడండి. వాళ్ళ చరిత్ర వ్రాయబడింది అంటున్నాడు అక్కడ. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంత్ అనే వారితోను, ఆ ఇతర మిగిలిన సహకారులతోను, సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన స్త్రీలు వాళ్ళు, వారికి నువ్వు సహాయం చెయ్యాలి. ఎందుకంటే ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. వ్రాయబడిన చరిత్ర మనది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, గిన్నిస్ బుక్లో కాదు. నీ చరిత్ర మానవ లోకంలోని పుస్తకాలలో వ్రాయబడిన చరిత్ర కాదు, మనుషులు రాసిన చరిత్ర కాదు, దేవుడు తన జీవ గ్రంథములో రాసిన చరిత్ర అనేది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనము నుండి యేసుక్రీస్తు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెబుతున్నాడు ఆయన, బలి అర్పణ నీవు కోరలేదు గాని తండ్రి, నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు కాని తండ్రి, నీ గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి ఏమైతే వ్రాసావో వాటి ప్రకారము బ్రతకటానికి, దేవా నీ ఇష్టాన్ని నెరవేర్చటానికి భూమి మీదకి వచ్చాను అన్నాడు. చూడండి, నీకిష్టమైనది నేను చేయటానికి వచ్చాను తండ్రి, నాకు కష్టమైన నీకిష్టమైనది చేయటానికి. దేవునికి ఇష్టమైనది తమ్ముళ్ళమైన మన కోసం తన ప్రాణాన్ని సిలువలో అర్పించాలది, తండ్రికి ఇష్టమైనది తమ్ముళ్ళమైన మనకు మహాజ్ఞానాన్ని తండ్రి గూర్చిన వివరణ పరసంబంధమైన జ్ఞానాన్ని తెలియచేయటానికి. దేవునికి ఇష్టమైనది అదే కదండి. దేవుడు పరిపాలిస్తున్నాడు, ఆదాము మొదలుకొని ఇశ్రాయేలీల వరకు దేవుడు పరిపాలిస్తున్నాడు. పరిపాలించగా పితరుల పాలనలో కొందరున్నారు, ప్రవక్తల పాలనలో కొందరున్నారు, ఆ తర్వాత న్యాయాధిపతుల కాలంలో న్యాయాధిపతులు జడ్జెస్ వాళ్ళ పరిపాలనలోకి వచ్చారు. న్యాయం తీర్చటమే వాళ్ళంతూ, పరిపాలించటం కాదు. కానీ సమూయేలు చివరి న్యాయాధిపతిగా ఉన్న రోజుల్లో ఇశ్రాయేలీలందరూ దేవుని పిల్లలని, ఇశ్రాయేలు అంటే దేవుని కుమారుడు అని అర్థం,
దేవుని కుమారుడు అని దేవుడు పేరు పెడితే యాకోబుకి, యాకోబు అంటే మోసగాడు నాయనా నీ పేరు మారుస్తున్నాను అని ఆయన పేరు మార్చాడు ఇశ్రాయేలు అని. ఇశ్రాయేలు దేవుని కుమారుడు అని. ఆ ఇశ్రాయేలు గర్భము నుండి 12 గోత్రకర్తలు వచ్చారు. ఆ గోత్రకర్తలే ఇశ్రాయేలీలుగా మారారు. లక్షల మంది పెరిగిపోయారు ఇశ్రాయేలీలు. ఆకాశమందలి అబ్రహాముకి ఇచ్చిన మాట ప్రకారము నక్షత్రాల వలె దేవుడు వాళ్ళని దీవించాడు. సముద్ర తీరాన ఉన్న ఇసుక రేణువుల్లా ఇశ్రాయేలీల్ని దీవించాడు, నడిపించాడు వాళ్ళని. సడన్గా వాళ్ళలో ఒక ఆలోచన వచ్చింది, మాకు రాజు కావాలి. రాజు కావాలా? మరి నేను రాజును కాదా? మీ నాన్నను నేను రాజును కాదా అని బాధపడుతున్నాడు దేవుడు. సమూయేలు బాధపడిపోయాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వెందుకు నాయనా బాధపడతావు? నన్నే తండ్రిగా రాజుగా ఉండకుండా ఇశ్రాయేలీలు అనుకునే నా పిల్లలు నన్ను కాదనుకుని వాళ్ళలో ఒక్కడిని రాజు చెయ్యమని అడుగుతున్నారు. అంటే వాళ్ళకి వాళ్ళే బానిసరకం చేసుకుంటారట. వాళ్ళలో ఒకడు రాజు అయితే ఏమవుతాడో తెలుసా? మీలో కొందరిని తన వంట పని వాళ్ళగాను, మీలో కొందరిని తన రథములు నడిపే వాళ్ళగాను, మీలో కొందరిని తమ గుర్రములు నడిపించే వాళ్ళగాను, మీలో కొందరిని తన పనులన్నింటికీ వాడుకుంటాడు. అంటే రాజు కావాలని మీరు కోరుకుంటున్నారు అంటే మనిషికి మనిషి బానిసవాలని మీరే కోరుకుంటున్నారు అన్నాడు దేవుడు. మొదటి సమూయేలు 8:7-5 చివరి వరకు అదే కదండి చదువుకుంటున్నాం. దేవుడు బాధపడ్డాడు, నా ప్రజలు బానిసలుగా మారిపోతారట, వాళ్లకు వాళ్ళు బానిసరకం చేస్తారా? ఇంతకాలం ఒక తండ్రిగా నా పిల్లలను నా రెక్కల చాటును పెట్టుకొని వాళ్ళు బట్టలు మాయక, వారి చెప్పులు అరుగక, ఒక ద్రాక్షగలను ఇద్దరు మోసుకు వెళ్ళే పాలుదేనులు ప్రవహించే పాలస్తీనా దేశంలో పెట్టానే, ఆఖరికి నేను రాజుగా ఉండటానికి కూడా తగనా? వాళ్ళలో వాళ్ళకు ఒకడు రాజు కావాలా? అయితే మీరు బానిసలు అవుతారు రాజుకి. నాకైతే పిల్లలు అవుతారు, రాజుకైతే బానిసలు అవుతారు. ఇంకెక్కడుంది సమానత్వం? ఆ రోజు సమసమాజాన్ని పాడు చేసుకున్నారు వాళ్ళు, సమసమాజాన్ని వ్యవస్థను పాడు చేశారు వాళ్ళు. మనిషికి మనిషి బానిస అవడం నేర్చుకున్నారు. దానికి దేవుడు ఇష్టపడ్డాడా? సర్వలోక మర్యాద చొప్పున కావాలని కోరుకున్న ఇశ్రాయేలీలకి సమూయేలు, చేయి, వాళ్ళ ఇష్టం వచ్చినట్టే చేయి, వాళ్ళలో ఒకని రాజుగా చేయి అన్నాడు. యేసు మహనీయుడు వచ్చిన తరువాత మానవ చరిత్రను మార్చేశాడు ఆయన. బానిసలు కాదు నాయన మీరు, నాకు తమ్ముళ్ళు. నాకు తమ్ముళ్ళు అంటే నా తండ్రికి పిల్లలు. మనమంతా తండ్రికి పిల్లలు. సమాజం రావాలి అంటే మనుషులు ఏలకూడదు, మనిషి మనిషికి బానిస కాకూడదు అని బోధించాడు ఆయన. ఆ విప్లవ ప్రపంచంలో, ఆ రోజు యేసు మాటల విప్లవ ప్రపంచంలో ఏం జరిగిందో ఒక్కసారి మీ బైబిల్ విప్పి చూడండి. అపొస్తల కార్యాలు 2:45 చూడండి ప్రియులారా. అపొస్తల కార్యములు 2:45 మొదటి 100 ఏళ్లలో యేసు చరిత్ర, యేసు మాటలకు ప్రభావితులైన ప్రారంభ క్రైస్తవులు ఎలా మారారు అంటే తమ చర స్థిరాస్తులు అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. ఇదండి సమసమాజం, ఇదండి సమసమాజం. యేసు మాటలకు ప్రభావితమైన ప్రారంభ క్రైస్తవులు తమకున్న చరాస్తులు, తమకున్న చిరాస్తులు అమ్మేసి వాటితో ఏం చేశారట? వారి అక్కర కొలది పంచిపెట్టిరి. ఈ సమసమాజం వస్తుందంటారా? రాదండి. యేసు మాటలు వింటేనే తప్ప, భూమి మీద నీకేమీ లేదు, నీకంటూ ఒక లోకం ఉంది, ఈ లోకంలో నువ్వు వచ్చింది ఆయన ఇష్టాన్ని నెరవేర్చటానికని అర్థం అయితేనే కదా వాళ్ళకున్నది ఇవ్వటానికి. ప్రారంభ శతాబ్దంలో క్రైస్తవులు ఏం చేశారని రాయబడింది? వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టారు. దేనికి? దేవుని జ్ఞానము నేర్పించటానికి. మరో మాట చూస్తారా? యెషయా గ్రంథము 58:7-8 చూడండి. యెషయా గ్రంథము 58:7-8
నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టు, నీ రక్త సంబంధికి నీ ముఖం తిప్పుకోవద్దు. దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకొనుట, వస్త్రహీనులకు వస్త్రములు ఇచ్చుట, ఇది ఏ కదా నాకు ఇష్టమైన ఉపవాసము. మనుషుల మధ్య సమసమాజం కావాలని అనుకుంటున్నావా? వానికి బట్టలు లేవని ఆలోచన కలిగి ఉన్నావా? వాని ఆకలితో బాధపడుతున్నాడని చూడగలుగుతున్నావా? అయితే నీ వాళ్ళు పరవాళ్లను ఆలోచించకుండా ప్రతి ఒక్కరి కోసం నువ్వు ఆలోచించి నీ ముఖం తిప్పుకోకు. యెషయా ద్వారా ప్రకటించాడు ఇశ్రాయేలీయులకి. ఏమని? నీ ఆహారం ఆకలి గొన్ను వారికి పెట్టు, దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకోను, వస్త్రహీనులకు వస్త్రాలు ఇవ్వు, ఇవి ఏ కదా నాకు ఇష్టమైన ఉపవాసము. గలతి పత్రిక 5:14 నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు అనే ఒక్క మాటలో దేవుని మాటలు బైబుల్ అంతా నిక్షిప్తమై ఉన్నదన్నాడు. చూడండి, నీకు ఏం కావాలని నువ్వు అనుకుంటున్నావో నీ ఎదుటవానికి కూడా అదే కావాలని నువ్వు కూడా అనుకోవాలి. అన్నిటికంటే మీకేం కావాలని నేను అనుకుంటున్నానంటే, అన్నిటికంటే మీకు దేవుడున్న లోకం కావాలి. ఆ లోకానికి వెళ్ళడానికి మీకు బట్టలైతే, ఆ లోకానికి కావలసింది మీకు ఆహారమైతే, ఆ లోకానికి వెళ్ళవలసింది నా ధనమైతే, ఆ లోకానికి నడిపించేది అవసరమైతే నా ప్రాణమైనా ఇస్తాను అనాలి. ఎంత డీజిల్ మండుతుంది, ఎన్ని లైట్లు వెలుగుతున్నాయి, మీరు కూర్చోవడానికి ఎన్ని బరకాలు వేయబడ్డాయి, ఎన్ని కుర్చీలు వేయబడ్డాయి. ఈ వేదిక, ఈ కుర్చీలు, ఈ మహాసభల కార్యక్రమం, దీని వెనుకున్న లక్షలాది రూపాయల ఖర్చు విదేశీ సొమ్ము అనుకుంటున్నారా? కాదండి, ఎవరో ఇస్తే వీళ్ళకెందుకు ఆ ఫలం? ఆ కీర్తి వీళ్ళదే, ఆ కీర్తి ఈ పట్టణానిదే. అమాయకులైన ఎందరో పట్టణవాసులు, గ్రామవాసులు దేవుని యొక్క జ్ఞానము తెలియక అమాయకంగా నాశనానికి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళని దేవుని ఎదుక నడిపించటానికి, వాళ్ళని పరలోకానికి నిత్య జీవానికి నడిపించటానికి వాళ్ళు వేసే నిత్యనండి ఇదంతా. ఇంకొక మంచి మాట, అపోస్తల కార్యములు 4:32-35 చూడండి, ఎంత మధురమైన మాటలు రాయబడ్డాయో. సమసమాజం అంటే ఇదేనండి, సమసమాజం అంటే ఇదే. అది తుపాకీ గొట్టం చేయలేదు ఆ పని, ఆ పని చట్టం చేయలేదు. అధికారానికి వచ్చే ముందు అన్నీ ఇచ్చేస్తామని ఎందరో నాయకులను చూసామండి, అధికారానికి వచ్చిన తర్వాత కనబడకుండా పోయేవారిని చూసామండి. ఆలోచించారా మీరు? ఏదేదో పేదలకు చేస్తాం, ఏదేదో చేస్తామంటున్నారు, ఏం చేయగలుగుతున్నారండి? చెయ్యలేరండి, కష్టమండి, కష్టం. ప్రతి ఒక్కరూ స్పందించాలి. ఒక మినిస్టర్ స్పందించడం కాదు, ఒక ఎమ్మెల్యే స్పందించడం కాదు, ఒక ఎంపీ స్పందించడం కాదు, భారతదేశములో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, అరేబియా నుండి బంగాళాఖాతం వరకు మధ్యనున్న భారతీయులు ప్రతి ఒక్కరూ స్పందించాలి. అలా స్పందిస్తేనే ఇది రత్నగర్భగా మారి కోట్ల కోట్ల కోట్లకు పగడలెత్తిన వారి భారతదేశంలో ఉన్నారు. కూటికి గతిలేని కడు పేదవాళ్ళు ఈ దేశంలో ఉన్నారు. ఆ కోట్ల ఆస్తి దిగుమతి అయితే, ఆ కోట్ల ఆస్తి బయటకు తీసుకొచ్చి పంచితే అదండి సమసమాజం. కానీ వాళ్ళు తెస్తారా? తేరు. అలాంటిది వాళ్ళకు, వాళ్ళ కోట్ల డబ్బు, వాళ్ళ కోట్లాది రూపాయల ఆస్తులు పేద ప్రజలు పంచడానికి ఒకవేళ ప్రభుత్వం చట్టమే చేసిందనుకోండి, ఆ ప్రభుత్వాన్ని, ఆ గవర్నమెంట్ని, ఆ పార్టీని 5 నిమిషాల్లో పడగొట్టేస్తారు ఈ పెట్టుబడిదారులందరూ. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. భూములు ఉన్న వారందరూ మీ భూమిని వదులుకోండి అని ఒకవేళ ప్రభుత్వం చట్టమే చేసిందనుకోండి, ఆహా, నిన్ను అధికారానికి పంపిస్తే నువ్వు ఇలాంటి శాసనాలు మా మీద చేస్తావా అని పెట్టుబడి వర్గాలు, డబ్బున్నవారు, కోటీశ్వరులందరూ ఆ ప్రభుత్వాన్ని పడగొట్టేస్తారు. ఇంకా వాళ్ళు ఏం చేయగలరండి? చట్టం చేయటానికి కోటీశ్వరులకు భయపడి ఉన్న ప్రభుత్వాలు లేవనుకుంటున్నారా? ఈరోజు మన దేశంలో ఉన్నాయండి, వాళ్ళు ఏమి చేయలేకపోతున్నారు. అలాని ప్రజల కోసం ఆలోచన లేని వారు ఉన్నారనుకుంటున్నారా? ఆలోచన కలిగిన వారు ఉన్నారండి. ఆలోచన కలిగి ఉండి ఏమీ చేయలేని పరిస్థితుల్లో కేవలం సీట్లకే పరిమితమైన మంత్రులు ఉన్నారండి ఈరోజు ప్రపంచంలో. ఏం చేయగలరండి వాళ్ళు? గట్టిగా మాట్లాడితే, పేద ప్రజలు వెనకేసుకొస్తే పదవి నుండి మనల్ని తొలగించే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.
అందుకే ప్రభుత్వాలు పడిపోతున్నాయి, మరో ప్రభుత్వం నిలబడుతుంది. వచ్చే ముందు ఎన్నెన్నో మాటలు చెబుతున్నాయి ఈ పార్టీలు, వచ్చిన తర్వాత కనబడకుండా కిమ్మనకుండా ఊరుకుండిపోతున్నాయి ఈ పార్టీలు. ఎందుకో తెలుసా? కనీసం వాళ్ళకున్న ఈ కుర్చీనైనా జాగ్రత్త పెట్టుకుందామని. వీళ్ళు చేయగలరండి సమసమాజం? వీళ్ళు చేయగలరా సమసమాజం? చెయ్యలేరు. ఎవరు చేయగలరో తెలుసా? క్రైస్తవ సోదర సోదరీమణులారా, నీకున్న కష్టాన్ని నీ చుట్టూ ఉన్న వారికి అవసరమని నీవు అనుకుంటే, నీలాగే భారతీయులందరూ అనుకుంటే, అసలు భారతదేశంలో పేదవాడు ఎక్కడుంటాడు? భారతదేశంలో కూడు గుడ్డలేని వాడు ఎక్కడుంటాడు? మీరే చెప్పండి. అందుకే ఒక మంచి మాట రాశాడు అపొస్తల కార్యములు 4:32 చూడండి. విశ్వసించిన యేసు ప్రభువును ఎవరైతే ఆ మొదటి శతాబ్దంలో నమ్మారో, ఏక హృదయమును ఏకాత్మ కలవారై ఉన్నారట. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనది అని అనుకునలేదో, చర ఆస్తి కానీ స్థిరాస్తి కానీ 100,000 ఎకరాలు భూములు కానీ భవనాలు కానీ వాళ్ళవని అనుకోలేదట. యేసు ప్రభు నమ్మిన తరువాత వారికి కలిగినదంతా వారి సమిష్టిగా ఉంచుకున్నారు. అదియుగాక అపొస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసును గురించి ఆయన మాటల గురించి చెబుతున్నారు. అప్పుడు ఏం చేశారో తెలుసా? భూములైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మేసి ఆ డబ్బు అమ్మి అమ్మిన వాటిని వెల తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టారు. ఎందుకో తెలుసా? ప్రతి వానికి వాని వాని అక్కర కొలది పంచిపెట్టేమన్నారు. అప్పుడు ఎవరికి కొదువ లేకుండా పోయిందట. భారతదేశంలో ఉన్న డబ్బున్న వాళ్ళందరూ కూడా ఆ డబ్బంతా తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి భారత ప్రజలందరూ నా సోదరులని అనుకునే వారంతా ఆ డబ్బును భారతీయులందరికీ పంచితే ఈ రాయచూరులో పేదవాడు ఉండేవాడా అండి? ఒక పల్లెకి వెళ్ళి చూస్తే పల్లెలో మట్టిల్లులండి. ఆ మట్టిల్లు వర్షాలు వస్తే పడిపోతా ఏమన్న భయం నాకు కలిగిందండి. ఆ పేదవాళ్ళు ఆ మట్టి కొంపలలో ఆ బండరాళ్ళను కొండ నుంచి తెచ్చుకొని రాయి మీద రాయి పేర్చుకున్నారే తప్ప రాయికి రాయికి మధ్య మట్టి పోసుకున్నారండి. సిమెంటు లేక, సిమెంటు కొనలేక ఏమండి, కొండపోతగా వర్షాలు కురిస్తే, తుఫాను పట్టి 4-5 రోజులు వరుసగా భారీ వర్షాలు కురిస్తే, ఆ రాళ్ల మధ్యన ఉన్న మట్టి కరిగిపోతే, ఆ రాళ్లన్నీ ఆ పేద ప్రజల మీద పడిపోతే నష్టపోయేది ఆ పేద ప్రజలేనండి. ఒక తుఫాను వస్తే చచ్చిపోయేది పేదవాళ్ళేనండి. ఒక కరువు వస్తే చచ్చిపోయేది పేదవాళ్ళేనండి. ఒక ఆపద వస్తే చచ్చిపోయేది పేదవాళ్ళేనండి. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇలా ఆలోచించగలిగితే, నా వాళ్ళు నా భారతీయులు నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు అని ప్రతి ఒక్కరూ ఆలోచించగలిగితే, తమకున్నదంతా చర ఆస్తులు ఇళ్ళు భూములు అన్నీ అమ్మి భారతీయులకు పంచండి, 60 ఏళ్ల 3 నాళ్ల ముచ్చట ఈ జీవితంలో ఏమి సాధిస్తాను, ఈ కోట్ల రూపాయలు ఏం చేసుకుంటాను, నేను చస్తే ఈవేళ రేపటికి 2వ రోజు అవుతుంది, ఈ ఆస్తి ఎవరికి కావాలి? నవాబులు కనుక్కో గోల్కొండ కోటలు కట్టారండి. మొఘలులు సామ్రాజ్యవాదులు భూప్రపంచాన్ని గెలవాలని దేశాలను ఆక్రమించుకొని మహా నిర్మాణాలు చేశారండి. వాళ్ళు ఉండటానికి మందిరాలు కట్టుకున్నారండి. రాజుల సొమ్ము రాళ్లపాలు అంటారండి మన పూర్వీకులు. ఆ కోట గోడలు కనబడుతున్నాయి, పగిలిపోయిన తిరగబడిపోయిన రాళ్ళు కనబడుతున్నాయి, కుళ్ళిపోయిన కందకాలు కనబడుతున్నాయండి. ఆ రాజుల చరిత్ర చూస్తే ఆ భూగర్భంలో లేక మట్టిలో కలిసిపోయిందండి వాళ్ళ చరిత్ర. శిథిలమైపోయారు. ఆలోచించండి ప్రియులారా, ప్రపంచాన్ని జయించాలనుకునే హిట్లరు ఒక నియంతగా మారిపోయి ప్రతి రాత్రి ప్రపంచ పటం మీద నిద్రపోతూ, ప్రపంచాన్ని నేను ఎప్పటికైనా జయించాలనుకొని రష్యా దేశం మీదకి దండయాత్రకు వెళితే ఆ మంచు తుఫాన్లకు తట్టుకోలేక జర్మన్ సైనికులందరూ వెనుదిరిగిపోతే బెంగతో అవమానంతో ఏం చేయాలో తెలియక వాడి తుపాకీతో వాడి కణతలో కాల్చుకొని చచ్చిపోయాడండి హిట్లర్. ఏమి సాధించాడండి ప్రపంచంలో చెప్పండి? అలెగ్జాండర్ చరిత్ర అంటున్నారు ఈరోజు మీరు చదువుకున్నారు. ప్రపంచాన్ని జయించాలని బయలుదేరాడండి గుర్రం మీద యవన యవ్వనస్తుడండి, చిన్నోడు యువకుడు. అంత చరిత్ర కలిగిన అలెగ్జాండర్ ది గ్రేట్ చక్రవర్తి ఒక చిన్న జ్వరంతో చచ్చిపోయాడండి. ఎవరికి ఉందండి చరిత్ర? వీళ్ళదా చరిత్ర?
వీళ్ళదా మీరు చరిత్ర అనుకుంటున్నారు? కాదు, నీది చరిత్ర. ఇదిగో ఇప్పుడు చదువుకున్నాం బైబిల్లో వీళ్ళది చరిత్ర, యేసుది ఒక చరిత్ర. రాజును చెయ్యాలని యేసు దగ్గరికి వస్తే ఏం చేశారటండి? రాజును చెయ్యాలని, అయితే నేను రాజునైపోతాను, సింహాసనం మీద కూర్చుంటాను, ప్రజలందరినీ ఏలుతాను, ఇదే మంచి మంచి అవకాశం అని అనుకున్నాడా అండి యేసుక్రీస్తు వారు? ప్రజలను ప్రజలు రాజుగా చేయాలని యేసుక్రీస్తు దగ్గరికి రాబోతుంటే ఏం చేశాడటండి ఆయన? యోహాను సువార్త 6:15 చూడండి. వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకుని పోవుచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళిపోయాడు. రాజును చేస్తానంటే వెళ్ళిపోతున్నాడు అయితండి ఈయన. అయ్యా నువ్వు ఎక్కడున్నావు? యూదులకు రాజును అంటున్నావు, నీ గురించిన ప్రొఫెసీ ప్రవచనాలు ఉన్నాయి, దావీదు వంశములో వచ్చిన వాడవన్నావు, యాకోబు ముద్దులో వచ్చిన వాడవన్నావు, యూదాగోత్ర సింహాని అన్నాడు, రాజులకు రాజు అన్నావు, ఇంతకీ నీ కోట ఎక్కడ ప్రభు అని అడిగాడు. అప్పుడు అదే చెప్పాను మీకు, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, నాకు తలవాల్చుకోవటానికి చోటు లేదు. నా ప్రజలు, నా పిల్లలు దేవుని జ్ఞానము లేక తండ్రి జ్ఞానము లేక నాశనానికి వెళ్ళిపోతున్న ఈ క్షణంలో నేను ఎలా నిద్రపోతాను? నాకెందుకు కోట? నాకెందుకు సింహాసనం? నేను ఎలా సుఖించగలను? తేనీటి విందులతో అంతఃపురాలలో ఆనందంగా ఉండవలసిన రారాజుగా సర్వలోకాన్ని సృష్టించిన యేసుక్రీస్తు మనుషులు రాజుగా చేయాలనుకుంటే రాజుగా ఉండకుండా వెళ్ళిపోతున్నాడు ఏంటండి? ఎంత తెలివి తక్కువ వాడు ప్రపంచంలో ఉంటే ఎలా బ్రతుకుతాడు అంటాం మనమైతే. ఏమండి, మనమంతా దేవుని జ్ఞానము లేక నాశనానికి పోతుంటే ఆయనకి ఎందుకండి ప్యాలెస్? ప్రతి క్రైస్తవుడు అలా ఆలోచించగలగాలి. ఇలాగే ఆలోచించగలిగితే మీ చరస్థిరాస్తులను దేవుని సముఖంలో ఖర్చు పెట్టడానికి ఇష్టపడితే ఈ పట్టణాన్ని మార్చేయచ్చు మనం, దేవుని జ్ఞానంలో నడిపించవచ్చు, నిత్య జీవానికి పంపించవచ్చు, లోక జ్ఞానం నుండి తప్పించవచ్చు, ఈ పాపాల నుండి, ఈ శాపాల నుండి, ఈ మోసాల నుండి, ఈ లోకపు మాయ నుండి, ఈ లోకపు నటన నుండి వీళ్ళందరినీ మీరు కాపాడగలరు.